దేవుని పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలండి. దేవుడు మనల్ని బహుగా దీవించి ఆశీర్వదించి సర్వ సమృద్ధులనికి నడిపిస్తున్న విధమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాము. ఈ దినమందు దేవుని వాక్యము మరికొన్ని లోతులు మనం తెలుసుకుందాము. దయచేసి బైబిల్ ఉన్న వారందరూ బైబిల్ తీసినట్లయితే మనం ఇవాళ వాక్యము ద్వారా దేవుని ధ్యానిద్దాము. యోహాను సువార్త 13వ అధ్యాయము మొదటి వచనం చూస్తే, తాను ఈ లోకములో నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. హల్లెలూయ. దయచేసి వాక్యమును మనం గమనించినట్లయితే, యేసు తన హృదయంలో ఎరిగి లోకములోంచి నేను వెళ్ళవలసిన గడియ వచ్చి ఉన్నది. హల్లెలూయ. అంటే గమనించండి, తాను సిలువకు అప్పగింపబడుచున్న సమయము వచ్చి ఉన్నది. ఇస్కరియోతు యూత తనను అప్పగించే సమయం వచ్చి ఉన్నది అని యేసు గ్రహించి వెంటనే తన హృదయంలో కలవరం చెంది ఇక్కడ ఒక మాట అంటున్నాడు. ఏమని అంటున్నాడు? లోకములోనున్న తన వారిని ప్రేమించి. దయచేసి గమనించండి, యేసయ్య లోకములో ఉన్నవారిని ప్రేమిస్తున్నాడు, లోకంలో ఉన్న తన వారిని ప్రేమిస్తున్నాడు. మనం దయచేసి చాలాసార్లు అంటాము, ఈ లోకం మనది కాదు, ఈ లోకము శాశ్వతం కాదు, పరలోకం మనకు శాశ్వతము, పరలోకంలో మన గృహములు ఏర్పరచబడ్డాయి. కానీ దేవుడు యేసయ్య మనతో అంటున్నాడు, నేను ఈ లోకములో ఉన్నవారిని ప్రేమిస్తున్నాను. అదే మాట కూడా అంటున్నాడు, నేను అంతము వరకు వారిని ప్రేమిస్తూనే ఉన్నాను. హల్లెలూయ. అంటే దయచేసి గమనించండి, అంతం వరకు చూస్తే ఆయన లోకం నుంచి విడిచిపెట్టుట, అదే రీతిలో ఈ భూమి అంతయు ఈ లోకము సమస్తము అంతమొకటి వరకు. దయచేసి గమనించండి, తండ్రి కుమారులను అంటే మనలను ఈ భూమి మీద పంపించుటకు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక ఏమైనదంటే, ఈ భూమి మీద సువార్తను విస్తరింపచేసి ప్రతి ఒక్కరూ ఏదేని వనంలో అవ్వ ఆదాము ఏ రీతిగా ఆనందముగా గడిపారో అదే ఆనందముతో తాను సృష్టించిన లోకములో మనందరము ఆనందంగా గడుపట దేవునికి ఇష్టమై ఉంది. అందుకే ప్రార్థన కూడా మనకి పరలోక ప్రార్థన ఉంటుంది, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందును నెరవేరును గాక. అంటే పరలోకములో ఏ ఆశీర్వాదములు అయితే మనకున్నాయి, పరలోకంలో ఏ మేళ్ళు అయితే మనకున్నాయో, పరలోకంలో ఏ కన్నీళ్ళు ఏ కష్టాలు ఏ రోగములు ఏవి ఉండకుండా ఉన్నాయో అవే ఆశీర్వాదములు యేసయ్య కూడా మనకి ఈ లోకములో ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. హల్లెలూయ. అందుకే ఆయన శరీరధారి ఈ లోకములకు వచ్చాడు. అలే, ఈ లోకములో ఉన్న ప్రతి బిడని నేను ఆశీర్వదించాలి, ఈ లోకములో ఉన్న ప్రతి బిడను నేను ప్రేమించాలి. అందుకే ఈ లోకంలో ఉన్నవారిని ఆయన ప్రేమించెను, అది కూడా అంతము వరకు ప్రేమించెను. హల్లెలూయ. దయచేసి గమనించండి, యేసయ్య ఎంత ఆశ కలిగి ఉన్నాడు మన పట్ల. యేసయ్య ఏ రీతిగా నా బిడ్డలను ఆశీర్వదించాలి, నా బిడ్డలను దీవించాలి అన్న ఆశతో ఏ ముందుకు వెళ్తున్నాడో దయచేసి గమనించండి. అలాగే చూస్తే 13వ అధ్యాయం 4వ వచనంలో, భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రం అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టెను. హల్లెలూయ. మరి వాక్యం తెలియంగానే తన హృదయంలో ఉన్న పరిస్థితిని బట్టి వెంటనే తన పై వస్త్రము తీసివేసి ఒక తువాలు తీసుకుని ఒక పళ్ళెములో, దయచేసి గమనించండి ఇక్కడ చూడండి, అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టెను. అంటే 12 మంది శిష్యులు ఆయన బల్ల చుట్టూ ఉంటుండగా మరి వారి బల్ల భోజనం ముగించిన తర్వాత వెంటనే యేసయ్య మరి ఆ తువాలుతో తన పై వస్త్రం తీసివేసి ఆ తువాల్ని ప్రతి ఒక్కరికి తన పాదములు కడిగి తుడుస్తూ వెళ్ళుచుండగా ఇక్కడ 6వ వచనం చూసినట్లయితే, అప్పుడు ప్రభువా అని ఇట్లు చేయించు ఆయన సీమోను పేతురును వద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా నీవు నా పాదములు కడుగుదవా అని ఆయనతో అనెను. మరి ఇట్లా వరుసగా
12 మంది శిష్యులు కడుగుతున్నప్పుడు సీమోను పేతురు దగ్గరికి కూడా వచ్చినప్పుడు సీమోను పేతురు అంటున్నాడు, అయ్యా మరి నువ్వు నా పాదాలు కూడా కడుగుతావా? అంటే చూడండి సీమోను హృదయము, అయ్యా నేను నీకు ఇష్టుని కదా, నీకు దగ్గరగా ఉన్నాను కదా, మరి నువ్వు నా పాదాలు ముట్టుకోవడం ఏంటి? నువ్వు దైవజనుడివి, నువ్వు దేవుడవి, మరి నువ్వు నా పాదాలు ముట్టుకోవడం. చూడండి తన హృదయం ఎంత లోబడిపోయిందో. మరి అలాగంటున్నప్పుడు ఆయన ఆయనతో నేను అందుకు యేసు అంటున్నాడు, నేను చేయించున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకుందు అని అతనితో చెప్పగా, ఇప్పటి వరకు నేనేం చేస్తున్నానో నీకు తెలియటం లేదు, 11 మంది కాళ్ళు కడుగుతున్నాను, అలాగే నీ కాళ్ళు కూడా కడుగుతున్నాను. మరి కాళ్ళు కడగడం అనేది ప్రాముఖ్యము. మనందరము ఎలాగుంటామంటే, ఎవరికన్నా వందనాలు చెప్పాలంటే తల వంచుకుని నమస్కారం చెప్తాం, లేదంటే 2 చేతులతో నమస్కారం చెప్తాం, లేదంటే 1 చేతితో నమస్కారం చెప్తాం. కానీ మనం కాళ్ళు పట్టుకోవాలంటే అది అవమానంగా భావిస్తాం. తల వంచి పెద్దవాళ్ళకైనా మన ఇంట్లో కాళ్ళు వంగి నమస్కారం చేయాలంటే చెయ్యం, అది ఒక ఆచారం అని మనం అనుకుంటాం. అలాగే ఇక్కడ చూడండి, తల యేసయ్య అంత దైవజనుడు కూడా మరి వారిని ఇలా చేయండి అని చెప్పడం లేదు, కానీ వారి పాదములు కడుగుటకు ఆయన ఎటువంటి భేషజాలు లేకుండా ఒక తువాలు తీసుకుని వారి పాదములు కడిగి ఆ పాదములను మళ్ళా తువాలుతో కూడా తుడుస్తున్నాడు. హల్లెలూయ. చూడండి, ఆ నీరు కూడా వారి పాదములు లేకుండా ఆయన తువాలుతో ఆ పాదములను తుడుచుచున్నాడు. హల్లెలూయ. అందుకు వెంటనే యేసయ్య అంటున్నాడు, నేను ఇప్పుడు ఏం చేస్తున్నానో నీకు తెలియట లేదు కానీ తర్వాత ఎందుకు చేస్తున్నానో నీకు అర్థమవుతుంది. 8వ వచనం చూస్తే, పేతురు నీవెన్నడూ నా పాదములు కడగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదనను. హల్లెలూయ. ఇక్కడ దయచేసి గమనించండి, అందరి దృష్టి ఆయన పాదములు కడుగుచున్నాడు, పళ్ళెములో నీళ్లు పెట్టి పాదములు కడుగుతున్నాడు, ఆ పాదములు కడిగిన తర్వాత తువాలుతో ఆ పాదములను తుడుస్తున్నాడు. తర్వాత మరి పేతురు యేసయ్య మధ్యలో సంభాషణలో, అయ్యాను నా పాదములను ముట్టకూడదు అని మరి వినయ మనసుతో పేతురు బతిమిలాడుచుంటుండగా యేసయ్య అంటున్నాడు, నేను నిన్ను కడగని ఎడల నీతో నాకు పాలు లేదు. ఇక్కడ దయచేసి గమనించండి, ఒక మాట ప్రాముఖ్యంగా చెప్పబడుతుంది. ఏమని అంటే, యేసయ్య కడుగుచున్నది పాదములు కాదు, ప్రతి మనిషిని. హల్లెలూయ. ఎందుకు అంటే ఇక్కడ నేను నీ పాదములు కడగని ఎడల నీతో నాకు పాలు లేదు అనట్లేదు. ఇక్కడ ఏమంటున్నాడంటే, యేసయ్య నేను నిన్ను కడగని ఎడల, అంటే మనం మలినము రోడ్ల మీద తిరుగుచున్నప్పుడు ఏ స్థితిలో ఉన్నానో కూడా మన మలినమంతా మనల్ని పట్టుకుని ఉంటుంది. అందుకే మనం బయట నుంచి ఇంట్లోకి వెళ్ళినప్పుడు చిన్నపిల్లలు ఉన్నారని కాళ్ళు కడుక్కుని లోపలికి వెళ్తాం. ఏ మలినమైనా ఏ దోషమైనా మనతో పాటు మనల్ని వెంబడిస్తుంది, మన పాదాలను పట్టుకుని వెంబడిస్తుంది అని. అదే రీతిలో ఆదికాండంలో కూడా చూడండి, మన మడముతో పాము శిరస్సు మీద తొక్కుతున్నాం. అంటే మన మడముకు మన కాలుకు ఎంత ప్రాధాన్యత కలిగి ఉన్న వారమై ఉంటున్నాం. హల్లెలూయ. మరింత ప్రాధాన్యత ఉన్నప్పుడు యేసు తనను తాను తగ్గించుకొని ఎన్నో అద్భుతాలు చేశాడు, మృతులను లేపాడు, దురాత్మలను వెళ్ళకొచ్చాడు. ప్రతీదీ లోపరుస్తున్నప్పుడు దయచేసి గమనించండి, ఆయన లోపరుచున్న ప్రతి విషయంలోనూ అంత గొప్ప కార్యములు చేస్తుంటుండగా మరి పేతురు యొద్దకు వెళ్ళి పేతురు కాళ్ళు కడుగుచున్నప్పుడు ఆయన, అయ్యాను నా పాదాలు కడగొద్దు అంటుంటే, ఇక్కడ వెంటనే చూడండి ఏమంటున్నాడు, నేను నిన్ను కడగని ఎడలా. అంటే ఇక్కడ యేసయ్య కడుగుచున్నది మనుష్యుల పాదాలు కాదు, కానీ వారి పాపములను కడుగుతున్నాడు. హల్లెలూయ. మరి తర్వాత ఈ అపోస్తులందరూ ఆయన లోకమును వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఈ అపోస్తులందరూ లోకమునకు సువార్త ప్రకటించవలసి ఉంటుండగా, మరి సువార్త ప్రకటించవలసిన వారిని దేవుడు పాదములు కడిగి వారిని పరిశుద్ధపరుస్తున్నాడు. హల్లెలూయ. దయచేసి గమనించండి, ఇక్కడ పాదములు కడుగుట అంటే వారి కాళ్ళు పట్టుకునటానికి కాదు, కానీ వారి ప్రతి పాపమును కడిగి వారి పాపము కనీసము తడి కూడా వారి మీద ఉండనీయకుండా ఆయన తన తువాలుతో సమస్తమును తుడిచివేస్తున్నాడు. హల్లెలూయ. గమనించండి, ఏ పాపము మన మీద ఆరోపింపబడనీయకుండా ఆయన జీవము ఉన్నప్పుడు ఒక యాజకుడు మన ముందుకొచ్చి నిలబడుతున్నాడు, ఒక ప్రవక్త మన ముందుకొచ్చి నిలబడుతున్నాడు, ఒక అభిషిక్తుడు మన ముందుకొచ్చి నిలబడుతున్నాడు. అంటే దయచేసి గమనించండి,
ఆ అభిషిక్తుని దేవుడు తన సమస్త విధమైన కార్యముల చేత అతనిని కడిగి అతని మీద ఏ దోషము ఉండనీయకుండా నా జనులకు మీరు సువార్త ప్రకటించండి అని ఆ దైవ జనులను ప్రతి ఒక్కరిని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. హల్లెలూయ. అందుకే ఇక్కడ అంటున్నాడు, నేను చేయనది ఇప్పుడు ఎరుగవు కానీ నీకు తర్వాత తెలుస్తుంది నేనేం చేస్తున్నాను. అంటే ఇక్కడ గమనించండి, నేను కడుగుతున్నది మీ పాదాలు కాదు, మీ పాపములు, మీ దోషములు, మీ బలహీనతలు, మీ రుణములు, మీ రోగములు. హల్లెలూయ. చూడండి, దేవుడు మన పట్ల ఎంత ఆశ కలిగి ఉన్నాడో, కనీసము వాటి నీడ కూడా మన మీద ఉండనీయకుండా, ఆ పాదముల మీద తడి నీడ కూడా ఉండనీయకుండా ఆయన వస్త్రము తీసుకుని వాటిని తుడుచుచు, అంటే ఏ విధమైన ఆటంకము మన మీద ఉండనీయకుండా యేసయ్య మనలను స్వస్థపరుస్తూ దీవిస్తూ మేలులు మన మీద దయచేస్తున్నాడు. హల్లెలూయ. చూడండి, అందుకే అంటున్నాడు, నేను నిన్ను కడగని ఎడల నీతో నాకు పాలు లేదనను. అంటే ఇక్కడ చూడండి, యేసయ్య ఏం చేస్తున్నాడు, మనలను కడుగుతున్నాడు. ఆ కడగని ఎడల, అయ్యా నేను కడగకుండా నేను బోధనలోనికి వచ్చాను, నేను బోధిస్తున్నాను అంటే యేసయ్యతో మనకి సంబంధము లేదు. దయచేసి ఇది ఎందుకు అంటున్నాడంటే తర్వాత గమనిద్దాము. 9వ వచనం చూసినట్లయితే, సీమోను పేతురు, ప్రభువా నా పాదములు మాత్రమే కాక నా చేతులు నా తల కూడా కడగమని ఆయనతో చెప్పాను. యేసు అతన్ని చూచి, స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరి ఏమీయూ కడుక్కొననక్కర్లేదు, అతడు కేవలము పవిత్రుడయ్యను. హల్లెలూయ. స్నానం చేసిన వాడు కేవలము పవిత్రుడయ్యాను. మరి యేసయ్య ఈ మాట అంటున్నాడు, అయ్యా మరి నడినెత్తి నుంచి అరికాల వరకు నా కాళ్ళు చేతులు వీటిల్ని కూడా కడుగు, ఎందుకంటే నాతో నీకు పాలు లేదన్న, ఒక కాళ్ళు కడగనిదే నాతో నీకు పాలు లేదన్నప్పుడు మిగిలిన అవయవములు కూడా ప్రభువాను నీళ్లు పోయి నా మీద అంటున్నప్పుడు చూడండి, నువ్వు ఆల్రెడీ అంటే అప్పటికే ఆ సమయమునికి మీరు స్నానము చేసి ఉన్నారు. అంటే ఏదైతే పరిశుద్ధాత్మ ఉందో, ఏదైతే మారు మనస్సు ఉందో, ఆ మారు మనసును అప్పటికే పొందుకొని ఉన్నారు. హల్లెలూయ. ఆ మారు మనసు పొందుకొని ఉన్నారు కాబట్టి ఆ మారు మనసు దీవెనలు మనలో సమృద్ధిగా ఉంచబడుతున్నాయి. హల్లెలూయ. కాబట్టి యేసు అతన్ని చూసి, స్నానములు చేసిన వాడు పాదములు తప్ప మరి ఏమీ కడుక్కొనలేదు, అతడు కేవలము పవిత్రుడయ్యను. మీరును పవిత్రులు కానీ మీలో కొందరు పవిత్రులు కారనెను. మరందరూ పవిత్రులు అంటున్నాడు, కొందరు మాత్రము పవిత్రులు కారు అని కూడా చెప్పబడుతున్నాడు. ఎందుకు ఆ కొందరులో పవిత్రులు కారు అంటున్నాడంటే, ఆ కొందరులో ఒకరు ఇస్కరియోతు యూదా ఉన్నాడు. హల్లెలూయ. దయచేసి గమనించండి, యోహాను సువార్త 13వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే, వారి పాదములు కడిగి తన పై వస్త్రము వేసుకొని తర్వాత ఆయన మరలా కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా, బోధకుడనియు ప్రభు అనియు మీరు నన్ను పిలుచుచున్నారు, నేను బోధకుడును ప్రభువును గనుక మీరు ఇట్లు పిలుచుట న్యాయమే, కాబట్టి ప్రభువును బోధకుడైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడగవలసినదే. హల్లెలూయ. ఇక్కడ చూడండి, మరి అందరికీ యేసయ్య పాదములు తుడిచిన తర్వాత అతువాలుతో తుడిచి ఆయన మరలా వెళ్ళి కూర్చుని శిష్యులందరికీ బోధిస్తున్నాడు. నన్ను బోధకుడు అంటున్నారు కదా, మరి బోధకుడనైనా నేను ప్రభు అంటున్నారు, నన్ను బోధకుడు అంటున్నారు, మీరు ఈ మాట పిలుస్తున్నారు కాబట్టి నన్ను ఇది న్యాయమే. అంటే నేను బోధకుడును, నేను ప్రభువునే, కానీ అలాగే మీరు కూడా ఏదైతే రేపు మీరు సంఘములకు వెళ్ళబోచున్నారో ఆ సంఘములో ప్రతి ఒక్కరి పాదములు ఒకరు కడగండి. హల్లెలూయ. అంటే దయచేసి గమనించండి, ఇక్కడ మనం గమనించవలసిన విషయము పాదములు కడుగుట కాదు. హల్లెలూయ. ఎందుకు అంటే, నేను నిన్ను కడగని ఎడల నీతో నాకు పాలు లేదు అని చెప్పి
యేసయ్య పేతురుతో చెప్పిన మాటను ఒక్కసారి గమనిస్తే, యేసయ్య కడుగుచున్నది పాదములు కాదు కానీ మన ప్రతి పాపములు ఆయన కడుగుచున్నాడు. దయచేసి గమనించండి, ప్రతి పాపములు, ఏ పాపము మన మీద ఉండనీయకుండా, ఎటువంటి అపవిత్రత మన మీద లేకుండా ఆయన మన పాదములు కడుగుచున్నాడు. మనం కూడా ఈ మాదిరిగా చేయాలి అని చెప్పి సంఘంలో కొంతమంది పాదములు కడుగుతూ ఉంటాం, నీళ్లు పోసి పాదములు కడిగి తువాలుతో మనం కూడా తుడుస్తూ ఉంటాం. కానీ దయచేసి గమనించండి, ఇక్కడ యేసయ్య నేను చేసిన మాదిరి మీరును చేయవలసింది అన్న విషయమునకు ప్రాముఖ్యము ఆత్మ విషయంలో కానీ పరిశీలించినట్లయితే, నేను మీ ప్రతి పాపములను కడుగుచున్నాను. అయితే సంఘం మనం ఎవరికైతే వెళ్తున్నామో, ఏ సంఘమునకైతే వెళ్తున్నామో, ఆ సంఘ బిడ్డలుగా మనం ఉంచినప్పుడు వాక్యము ద్వారా, దయచేసి గమనించండి, బోధకుడు ఇక్కడ నిలబడి చెప్తున్నప్పుడు ఆ బోధకుడు వాక్యము ద్వారా మనలను స్వస్థపరచుచు, మనలను ముందుకు నడిపిస్తూ యేసయ్య మార్గములను మనకు చూపించవలసిన వాడై ఉంటున్నాడు. హల్లెలూయ. అటువంటి బోధకులే, అయ్యా మేము పాపములో ఉన్నాము అన్నప్పుడు ఒక పాపములో ఉన్న వ్యక్తి మరొక పాపములో ఉన్న వ్యక్తిని కడగగలడా? హల్లెలూయ. దయచేసి గమనించండి, ఎందుకు ఈ మాట అంటున్నామంటే, యోహాను సువార్త 9:31 జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదము. హల్లెలూయ. ఎవరు మనం ఆలకించట్లేదండి? దేవుడు పాపుల మనవి ఆలకించడం లేదు. అంటే ఎప్పుడైతే నేను పాపిని ప్రభువా అని నువ్వు ఆయన సన్నిధిలోనికి వెళ్తున్నావో, వెంటనే ఎవరి మనవి నువ్వు అంగీకరించకుండా చేస్తున్నావండి? నీ మనవి దేవునికి అంగీకారము లేకుండా చేస్తున్నావు. ఎందుకు అంటే, ఇక్కడ ముందు వచ్చిన మనం చదివినది జ్ఞాపకం చేసుకుని ఉంటే, అయ్యా పాదములు మాత్రం కడుగుతానంటే పేతురు అంటాడు, అయ్యా నా చేతులు మిగిలిన అవయవాలు కూడా కడుగంటే, నువ్వు ఆల్రెడీ ఇప్పటికే స్నానము చేసిన వాడికి మరలా కడగనవసరం లేదు. అంటే ఎవరమై అయితే మనం నీటిలో బాప్తిజం తీసుకున్నామో, ఎవరినైతే యేసయ్యలో మారు మనస్సుతో యేసయ్యను అంగీకరించామో, మరలా అంగీకరించిన వాడు మరలా ఎలాగ స్నానము చేయవలసిన అవసరం లేదో, అలాగే అంగీకరించిన వాడు మరలా నేను పాపిని ప్రభువా అంటున్నాడంటే, యేసయ్య తనను కడిగిన పాపమును తాను జ్ఞాపకం ఉంచుకున్నాడా లేదా? అందుకే ఇక్కడ చూడండి, నేను కడిగిన వాళ్లను మరలా కడగనవసరము లేదు, కేవలము మీ పాపములు మాత్రము నేను కడుగుచున్నాను. దయచేసి గమనించండి, యేసయ్య హృదయంలో ఎటువంటి ఆశ కలిగి ఉన్నాడు, యేసయ్య హృదయంలో ఎటువంటి తలంపులు కలిగి ఉన్నాడు. అందుకే యోహాను సువార్త 9:31 ఏమని చెప్పబడుతుందంటే, దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదము. మరి నేను పాపిని ప్రభువా అని మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నిశ్చయంగా చెప్తున్నాడు, నీ మనవి నేను ఆలకించను. మరి నేను గంటసేపు ప్రార్థన చేస్తున్నాను, ఆ గంటసేపులో అరగంట నా పాపములే ఎత్తుతున్నాను, అంటే నేను మారు మనసు పొంది కూడా నేను ఇంకా పాపములే ఎత్తుతున్నాను అంటే, దేవుని చేత నేను కడగబడి ఉన్నానా? దయచేసి గమనించండి, ఎవరైతే సువార్త వింటున్నారో, ఎవరైతే సువార్తను చూస్తున్నారో, నిశ్చయంగా దేవుడు వాళ్ళ మీతో మాట్లాడుతున్నాడు. ఆశీర్వదింపబడిన వారు కాబట్టే మీరు వాళ్ళ వాక్యం చూస్తున్నారు. కాబట్టి దేవుడు మీతో చెప్తున్నాడు, దయచేసి గమనించండి, నేను పాపుల మనవి ఆలకించను. ఎందుకు అంటే, ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చప్పున జరిగించిన ఎడల ఆయన వాణి మనవి ఆలకించను. హల్లెలూయ. ఇక్కడ ఒక మాట గమనిద్దాం, క్రైస్తవులలో అందరము మనందరము ప్రభువా నేను పాపిని పాపములో ఉన్నాను అంటున్నాం అందరము. కానీ దేవుడు ఇక్కడ ఒక మాట అంటున్నాడు, ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చప్పున జరిగించిన ఎడల ఆయన వాణి మనవి ఆలకించును. ఇప్పుడు దేవుడు ఎవరి ప్రార్థన ఆలకిస్తున్నాడు? ఎవరైతే ఆయన చిత్తము చప్పున జరిగిస్తున్నారో, ఎవరైతే ఆయన చిత్తము చప్పున చూస్తున్నారో, వారి మనవిని దేవుడు ఆలకిస్తున్నాడు.
హల్లెలూయ. దయచేసి గమనించండి, ఇక్కడ నేను పాపిని ప్రభువా అని చెప్పుకోవడం నీకు ప్రాముఖ్యమేమో, కానీ దేవుడు నీ ప్రార్థనను అంగీకరించకుండా నీ నోటితో నువ్వే ఒప్పుకుంటున్నావు. దేవుడు పాపులు మనవి ఆలకించాడు కాబట్టి నేను ఎప్పుడైతే పాపిని ప్రభువా అంటున్నామో వెంటనే నీ ప్రార్థన దేవుడికి వ్యతిరేకముగా నీ హృదయము నువ్వే మార్చుకుంటున్నావు. ఎందుకంటే ఒకసారి కడగబడిన వాడు మరలా తన శరీరమును కడుగుకొనవలసిన అవసరత లేదు. నేను ఏసైలో మారు మనసు పొందాను, ఏసైలో బాప్తిజం తీసుకున్నాను, ఏసైలో నేను బాప్తిజం తీసుకున్నాను, ఏసైలో మారు మనసు పొందాను, ఏసైని నేను అంగీకరించాను అన్నప్పుడు మరలా నాలో పాపముంది ప్రభు అంటే నేను ఏసయ్యను ఏ దృష్టితో చూస్తున్నాను? అందుకే దేవుడు పాపుల మనవి ఆలకించాడు. ఎప్పుడైతే నేను పాపిని ప్రభు అంటున్నావో నీ మనవి నిశ్చయముగా దేవుని సన్నిధికి చేర్చబడటం లేదు. అందుకే గమనించండి, ఎన్నిసార్లు చాలామంది మనం అంటాం, నేను ఎంతో ప్రార్థన చేస్తున్నాను కానీ నా ప్రార్థనకు నాకు సమాధానం రావట్లేదు. తర్వాత అదే వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు, ఎవడైనను దైవభక్తి కలిగుండి. అంటే దైవభక్తి కలిగి ఉండడం అంటే పాపములు ఉండడమా వెళ్ళనాడమా? దయచేసి గమనించండి. ఏమన్నా అంటే మరల ఇంకొక మాట మనందరం అంటాం, లోకంలో పాపము చేయని వారు ఎవరండి? లోకంలో పాపము చేయని వారి విషయం మనకు అనవసరము. మనము రూపింపబడక మునిపే మన పాపముల లోక పాపములు మూసుకొని పోయిన గొర్రె పిల్ల మనకున్నాడు. ఆమెన్. దయచేసి గమనించండి, నువ్వు పరిశుద్ధుడిగా పవిత్రునిగా ఉండడం దేవునికి ఇష్టం, కానీ నీలో ఉన్న పాపము చూచుట దేవునికి ఇష్టం లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, ఎవరైనను దైవభక్తుడయ్యుండి. నువ్వు పాపివి అని చెప్పుకునే బదులు ప్రభు దైవభక్తుడిగా నన్ను మార్చు తండ్రి అనండి. అలాగే చూడండి, దైవభక్తుడయ్యండి, ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల అంటే నువ్వు ఎప్పుడైతే దైవభక్తుడు అయి ఉంటావో నిశ్చయముగా ఆయన చిత్తమే జరిగిస్తాం. ఇక్కడ చూడండి, దేవుని చిత్తమో కాదో, దేవుని ప్రణాళిక ఉందో లేదో నా జీవితంలో అన్నట్ల నువ్వు ఎప్పుడైతే దైవభక్తుడు అయి ఉంటావో నిశ్చయముగా ఆయన చిత్తమే జరిగిస్తావు. అంటే నిశ్చయముగా నీ జీవిత ప్రణాళిక ఆయన చిత్త ప్రకారమే జరిగించబడుతుంది. ఎందుకంటే మన ప్రార్థన కూడా ఇలాగే ఉంది, నేను పాపిని ప్రభువ అంటున్నాము, అదే రీతిలో నీ చిత్తమైతే జరిగించు ప్రభువ అంటున్నాం. ఈ రెండు విషయాలు ఎంత తేడా ఉన్నాయి గమనించండి. నువ్వు దైవభక్తుడు అయి ఉంటే నా చిత్తమే నువ్వు జరిగిస్తావు, అది నీ చిత్తం అవునో కాదో అన్న భయం కూడా నీకు ఉండనలసిన అవసరమత లేదు. అందుకే ఎవరైతే పాపులైంచినారో, ఇక్కడ ఒక్క విషయం మనం చూద్దాము. మార్కు వార్త 6:20 చూసినట్లయితే, హేరోదియు అతని మీద పగబట్టి అతని చంపింపగోరెను గాని ఆమె చేత గాకపోయాను, ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడునగు మనుష్యుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతనిని కాపాడుచూ వచ్చెను. హల్లెలూయ. దయచేసి గమనించండి, యోహాను ఏమై ఉన్నాడంట? నీతిమంతుడు పరిశుద్ధుడు అయి ఉన్నాడంట. ఎవరు చెప్తున్నారు ఈ మాట? హేరోదు చెప్తున్నాడు. మనం నీతిమంతులము, మనం పరిశుద్ధులము, కానీ ఎవరైతే యోహానును చూస్తున్నారో, యోహానును చూస్తున్న హేరోదు అంటున్నాడు అతడు నీతిమంతుడు, అతడు పరిశుద్ధుడు. ఎలా కనబడ్డాడు అంటే తన క్రియలు దేవుని ముందు నీతిమంతుడిగా ఉంచబడి చేత ఇతరులకు కూడా అతను నీతిమంతుడిగా దేవుడు చూపించి ఉంటున్నాడు. ఎప్పుడైతే నీ క్రియలు పరిశుద్ధతగా ఉన్నాయో నిశ్చయంగా నువ్వు నీతిమంతుడువు, నువ్వు పరిశుద్ధుడు. యోహాన్ను ఆశీర్వదించిన దేవుడు నిన్నును నన్నును కూడా ఆశీర్వదిస్తాడు. ఇంకో వాక్యం కూడా చెప్పబడుతుంది, ఈ లోకములో గర్భములో నుంచి వచ్చిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు, కానీ పరలోక రాజ్యంలో నీవు అతని కంటే గనుడవు. హల్లెలూయ. దయచేసి గమనించండి, దేవుడు నిన్ను అంతగా ఆశీర్వదిస్తున్నాడు. ఈ లోకంలో యోహాను కంటే గొప్పవాడు లేడు, కానీ పరలోక రాజ్యంలో నీవు అతని కంటే ముందుగా ఉంచబడుతున్నావు. అంటే నీలో పరిశుద్ధతను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. దేవుడు నిన్ను నీతిమంతునిగా తీర్చుట ఇష్టపడుతున్నాడు. యేసయ్య మన పక్షమున ఆశ కలిగి ఉన్నాడు. ఈ ఆశను సంపూర్ణము చేద్దాం. ఎందుకంటే ఆయన మనలను ఏ ఆటంకము లేకుండా మరలా మనలను కడుగుతూనే ఉన్నాడు. ఎక్కడ ఎటువంటి శోధన మన మీద చిన్న తడి కూడా ఉండకూడదు, మరక కూడా ఉండకూడదని అతను తువాలుతో, యేసయ్య తువాలుతో మనల్ని తుడుస్తున్నాడు. మరి యోహాను
పరిశుద్ధుడు నీతిమంతుడుగా హేరోదుకు అన్యుడైన హేరోదుకు కనపడ్డాడు. హల్లెలూయ. చూడండి, అతడు హేరోదు ఎరిగి అతనికి భయపడి అతన్ని కాపాడుచూ వచ్చెను. ఏం చేశాడంట, భయపడి. అంటే నువ్వు ఎప్పుడైతే నీతిమంతుడిగా నువ్వు ఉంటున్నావో, ఎప్పుడైతే పరిశుద్ధుడిగా నువ్వు ఉంటున్నావో, జల్లను నిన్ను చూసి భయపడతారు. ఎందుకంటే ఇతనిలో ఏసై ఉన్నాడు, ఇతనితో ఏసై ఉన్నాడు. నిశ్చయముగా నీతో మాట్లాడాలంటే జాగ్రత్తగా మాట్లాడతారు. నిన్ను హేళన చేయువారుండరు, నిన్ను దూషించువారుండరు, నిన్ను అవమానపరచువారుండరు. ఎందుకంటే యోహాను నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా క్రైస్తవులకు కనబడలేదు, కానీ హేరోదు రాజుకు కనబడ్డాడు. దయచేసి గమనించండి, ఇవాళ మన స్థితి ఎలాగుంది, మన పరిస్థితి ఎలాగుంది. ఏసయ్య మనలను కడిగినా కూడా అనేక సార్లు ఇప్పటికీ ఆ కడిగిన విషయం గ్రహించలేక, ప్రభువా ఇంకా నేను పాపములోనే ఉన్నాను, పాపిని అని నా నోట నేను పలుకుచ్చు, ఆ పాపిని ప్రభు అంటున్నప్పుడు దేవుడు పాపుల మనవి ఆలకించను అని నిశ్చయముగా చెప్తున్నప్పుడు మరి నా ప్రార్థన ఎటువైపు వెళుతుంది? అందుకే దేవుడు అంటున్నాడు, ఎవడైనను నా మనవి ఆలకించి నా చిత్తము చొప్పున జరిగించిన ఎడల అతని మొర నేను అంగీకరించదను. హల్లెలూయ. నిశ్చయంగా గమనించండి, దేవుడు మనల్ని దీవించున్నాడు, దేవుడు మనల్ని ఆశీర్వదించున్నాడు, దేవుడు మనల్ని సర్వ సమృద్ధిలోనికి నడిపించున్నాడు. దయచేసి ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవిద్దాం. ఎవరైతే అనారోగ్యము కలిగి ఉన్నారో, ఎవరైతే స్వస్థత కోసం ఆశపడుతున్నారో, దయచేసి మీ కుడి హస్తమును అనారోగ్యం ఉన్న చోట ఉంచుకోనండి. ఈ క్షణమే వాక్యం వింటుండగానే దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచి దేవుడు ఈ ప్రార్థనలో నిశ్చయముగా సంపూర్ణంగా మీకు విడుదల కలగబోతుంది. హల్లెలూయ. ప్రతి ఒక్కరు దయచేసి మీ హస్తములు ఉంచుకోండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, ప్రభువా పరిశుద్ధుడా, ప్రేమగల దేవ, కృపగల తండ్రి, నీ పరిశుద్ధ ఘనమైన నామములు బట్టి దేవా నీకు వందనాలయ్యా. అడుగు ప్రతి వాటికంటేను, ఊహించు ప్రతి వాటికంటేను మేలులతో నింపుచ్చిన దేవా నీకు వందనాలు తండ్రి. ఆయన నిశ్చయముగా నీ నామం పరిశుద్ధపరచబడుచుంటుండగా, నీ రాజ్యము స్థిరపరచబడుచుంటుండగా, వ్యాధిలేమి మరణములు కొట్టివేయబడుచుంటుండగా దేవా తండ్రి నాయన, మా ప్రతి పాపమును కడిగిన దేవా నీకు వందనాలు తండ్రి నాయన. ప్రభువా అవును తండ్రి నాయన, నిశ్చయముగా మమ్మల్ని ఆశీర్వదించి నిశ్చయముగా మమ్మల్ని అంగీకరించి తండ్రి నాయన, ప్రభువా ఏసయ్యని పిల్లలుగా మమ్మల్ని చూస్తున్న విధమును బట్టి దేవా నీకు వందనాలు తండ్రి నాయన. ఈ లోకములో ఆయన ప్రతి ఒక్కరిని ప్రేమించను, అంతము వరకు ప్రేమించను అని చెప్పబడినట్లు తండ్రి నాయన. ఏసయ్య మా మీద మీరుంచిన ప్రేమను బట్టి దేవా మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మా ప్రతి అడుగును మీరు స్థిరపరచండి తండ్రి నాయన, మా ప్రతి అడుగును మీరు సిద్ధపరచండి తండ్రి, మా ప్రతి అడుగును మీరు ఆశీర్వదించండి నాయన. ప్రభువా మిక్కిన సమృద్ధి అయిన జీవమును మాకు దాయిచ్చేయండి, జీవ జలనదులు మాకు కృమరించండి తండ్రి నాయన. ఏసయ్య మీకు సమస్తము సాధ్యమే తండ్రి నాయన, మీకు అసాధ్యమైనది ఏదీ లేదు తండ్రి నాయన. అటువంటి మమ్మల్ని కూడా తండ్రి నాయన మీరు దీవించి ఆశీర్వదించి మమ్మల్ని నీతిమంతులుగా పరిశుద్ధులుగా దిన దినము నీలో ఎదుగు బిడల వలె మమ్మల్ని దీవించమని తండ్రి నాయన, లెక్కకు మించిన సమృద్ధితో మమ్మల్ని ఆశీర్వదించమని ప్రభువా తండ్రి నాయన. ప్రభువా మీరు నూరంతలుగా మమ్మల్ని దీవించిన విధమును బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నాయనా ప్రభా, ఎవరైతే హస్తములు నాయన అనారోగ్యం ఉన్న చోట ఉంచుకున్నారో వారిని వెంటనే స్వస్థపరుస్తూ తన నాయన మేలైన కార్యములు ప్రతి బిడ జీవితంలోనూ జరిగించమని యేసు పరిశుద్ధ నామములను అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మనందరికీ తోడయ్యుండునుగాక. ఆమెన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పటి వరకు మీరు విన్న ఈ వర్తమానం ద్వారా స్వస్థత మరియు విడుదల పొంది ఉన్నారని నమ్ముచున్నాము. మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా: జీసస్ క్రైస్ట్ వర్డ్ మినిస్ట్రీస్, బిసైడ్ లైఫ్ స్టైల్, ఎంజీ రోడ్, విజయవాడ. ఫోన్ నెంబర్స్ 8143-36-7245, మరి ఒక నెంబర్ 8885-36-7245. మరి ఒకసారి మా ఫోన్ నెంబర్ 8143-36-7245, 8885-36-7245.